కేరళ పపాయ కర్రీ. ఓ మై గాడ్, కేరళ పపాయ కర్రీ. సో చాలా మందికి కేరళ డిషెస్ కూడా ఇష్టము, ఆ కొబ్బరి నూనె అదంతా ఆ ఫ్లేవర్ చాలా మందికి నచ్చుతుంది. బట్ పప్పాయతో అన్నావు కాబట్టి కర్రీ ఎలా ఉంటుంది ఏంటి అని చూడాలి. మరి స్టార్ట్ చేసేద్దాం. ఓకే, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ తీసుకొస్తాం. ఓకే, లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో పప్పాయను ఆల్రెడీ ఉడికించి తీసుకొచ్చేసాను. అవును, అండ్ కేరళ స్టైల్ అంటున్నావు కాబట్టి కొద్దిగా కొబ్బరి నూనె అండ్ కొన్ని పచ్చి కొబ్బరి కూడా తీసుకోవచ్చు. సో చాలా డిఫరెంట్గా ఉండబోతుంది. ఓకే, సో మరి స్టార్ట్ చేసేద్దాం. ఓకే, ఫస్ట్ మనం మిక్సీ పట్టాలి. ఓకే, ముందుగా పచ్చి కొబ్బరి, ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు, చిన్న ఉల్లిపాయలు, ఎండుమిర్చి, అలాగే కొంచెం చింతపండు కూడా ఇందులో. ఇప్పుడు మనం కర్రీ ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ముందుగా కొంచెం కొబ్బరి నూనె, ఇంకొక స్పూన్ జీలకర్ర ఆవాలు. సో పోప్ లాగా ప్రిపేర్ చేసేసుకో. అవును, ఆ తర్వాత కరివేపాకు, ఆ తర్వాత పచ్చిమిర్చి, అలాగే కొంచెం ఎండుమిర్చి. సో మనకు పోప్ రెడీ అయిపోయింది. సో నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ మనం పపాయ వేసేద్దాం. ఆల్రెడీ బాయిల్ చేసిన పపాయ. సో పపాయ ఎక్కువగా ఎవరు అంత ఇష్టంగా తినరు, బట్ ఏంటంటే అది చాలా మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి అంటారు. సో అది మనకు తీసుకుంటాం, ఏంటి రా పపాయ కాకుండా రైపెన్ తీసుకుంటాం. సో రా పపాయలో ఏముంటుంది ఏంటి? రా పపాయ ఏంటంటే బాడీని ఆల్కలైన్ చేస్తుంది. యాక్చువల్లీ మ్యాంగోలోనే ఆ ఫ్యాక్టర్ ఉంటుంది, బట్ అది సీజనల్ ఫ్రూట్ కాబట్టి మనం ఎవ్రీ టైం తీసుకోలేము. సో దాని రిప్లేస్మెంట్లో మనము పపాయ కూడా తీసుకోవచ్చు అనమాట. తీసుకుంటే అది మన బాడీలో పిహెచ్ వాల్యూని మెయింటైన్ చేస్తుంది చక్కగా. నెక్స్ట్ ఎలాగో ఉడికించేసావు కాబట్టి నువ్వు. ముందుగా చేసుకున్న పేస్ట్, సో కొన్ని వాటర్ కూడా వేసుకుందాం. అరోమా అయితే చాలా బాగా వస్తుంది. నెక్స్ట్ ఇంకేమైనా స్పైసెస్? స్పైసెస్ కూడా మనం యాడ్ చేసేద్దాం. ఇంకొక స్పూన్ కొంచెం కారం, కొంచెం ఉప్పు, అలాగే చిటికెడు పసుపు. సో గ్రేవీ అయితే చాలా బాగా వచ్చింది, అది అరోమానే తెలిసిపోతుంది అనమాట. అండ్ పప్పాయ గ్రేవీ ఎలా ఉండబోతుంది అనేది చూడాలి. కొంచెం టైం పడుతుంది, చక్కగా మరగాలి కాబట్టి. ఇలకే పల్లవి, సో చక్కగా ప్రిపేర్ అయిపోయింది మన కర్రీ. సో ఇంకా సర్వ్ చేసుకుందాం. ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేద్దాం. ఓకే లాస్యా, కేరళ పప్పాయ కర్రీ రెడీ అయిపోయింది. ఓకే.
కేరళ పప్పాయ కర్రీ రెడీ. మరి దీనికి కావలసిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. కేరళ పప్పాయ కర్రీకి కావలసిన పదార్థాలు: ఉడికించిన పచ్చి బొప్పాయి ముక్కలు 1 కప్పు, పచ్చి కొబ్బరి తురుము 1 కప్పు, పచ్చిమిరపకాయలు 2, సాంబార్ ఉల్లిపాయలు కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయలు 2, చింతపండు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, కొబ్బరి నూనె 3 టేబుల్ స్పూన్లు. కేరళ పప్పాయ కర్రీ తయారు చేసుకునే విధానం: మిక్సీ జార్లో పచ్చి కొబ్బరి తురుము, సాంబార్ ఉల్లిపాయలు, ఎండుమిరపకాయలు, చింతపండు వేసి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. పాన్ లో కొబ్బరి నూనె వేసి పోపు దినుసులు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన బొప్పాయి ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ వేసి కొద్దిగా నీళ్లు పోసి కారం, ఉప్పు, పసుపు వేసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ కేరళ పప్పాయ కర్రీ రెడీ.